నమస్కారం స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అభ్యర్థుల భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ మధ్యప్రదేశ్ సహా పదకొండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు మొత్తం యాభై ఎనిమిది స్థానాల ఉప ఎన్నికల్లో వెలువడనున్న ఫలితం హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం కారును గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆరుగురి మృతి అధికార మార్పిడిపై మొండి పట్టు వీడని ట్రంప్ ప్రతిష్టంభనతో బైడెన్ను అధ్యక్షుడిగా గుర్తించని జీఎస్ఏ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు లెక్కింపు కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు ఇరవై మూడు రౌండ్లలో ప్రక్రియ కొనసాగనుండగా మూడు గంటల్లోనే ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ నెల మూడో తేదీన ఎన్నిక జరిగింది సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డి బ్లాక్లో లెక్కింపు చేపట్టారు ఎనిమిది గంటలకు లెక్కింపు మొదలుపెట్టి పద్నాలుగు టేబుళ్లపై ఇరవై మూడు రౌండ్లలో పూర్తి చేయనున్నారు మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తి చేసి అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణిస్తారు ఇక ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఇక దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతిని తెలుసుకుందాం క్రాంతి ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది గౌతమ్ ఎనిమిది గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించ లెక్కింపు ప్రారంభించారు అయితే ఆ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా దాదాపు త్రిదశకి చేరుకుంది ఆ ఇందులో పోస్టల్ బ్యాలెట్లలో తరాస ముందంజలో ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది అయితే చూసినట్లయితే దీని తర్వాత మరికొద్ది నిమిషాల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియని ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేయనున్నారు అనంతరం ఈవీఎంలకి ఈవీఎంల లెక్కింపు ప్రారంభించనున్నారు ఈవీఎంలలో కూడా మొదట దుబ్బాక మండలానికి సంబంధించిన ఈవీ పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు లెక్కించనున్నారు దుబ్బాక మండలంలో డెబ్బై నాలుగు పోలింగ్ బూత్లు ఉండగా ఒక్కొక్క మొత్తం పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు ఈ లెక్కన మొదటి మూడు రౌండ్లు కూడా ఈ దుబ్బాక మండలానికి సంబంధించినవి రానున్నాయి మొదట పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు రానున్నాయి అది అనంతరము దుబ్బాక మండలంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉన్నది అన్న ఫలితం వెలువడనున్నది ఇక చూసినట్లయితే ప్రత్యేకంగా ఈసారి మనకి ఆ కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలను కూడా ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహించారు అదేవిధంగా కౌంటింగ్ ను కూడా అదే నిబంధనలు అదే జాగ్రత్తలో నిర్వహిస్తున్నారు ఒక నియోజకవర్గానికి సంబంధించిన లెక్కింపును ఒకే హాల్లో ఏర్పాటు చేస్తారు కానీ ఈసారి భౌతిక దూరము సిబ్బందికి లెక్కింపు సిబ్బందికి కూడా భౌతిక దూరం ఏర్పాటు చేసే ఉద్దేశంతో రెండు హాళ్లలో ఒక్కొక్క హాల్లో ఏడు టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు ఆ భౌతిక దూరం ఉంది ప్రతి వ్యక్తికి కూడా మాస్క్ శానిటైజ్ చేసుకున్న తర్వాతనే లోపలికి పంపించారు పోలింగ్ సిబ్బందే కాకుండా పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా ఆ శానిటైజ్ చేసుకుని మాస్క్ ఉన్న తర్వాత లోపలికి అనుమతించారు ఇక చూసినట్లయితే మనం ప్రత్యేకంగా ఇది మొత్తం పద్నాలుగు టేబుల్లో ఇరవై మూడు రౌండ్లలో ఫలితం తేలనుంది ప్రధాన పోటీల త్రిముఖ పోటీ ఉందని వచ్చి ఇక్కడ ప్రధాన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దుబ్బాక గెలుపుని నువ్వా నీనా అన్న స్థాయిలో ఫలితాలలో ఆ వెన్నికల లెక్కింపు ఫలితాలు రానున్నట్టు అంచనా వేస్తున్నారు నిపుణులు ఇక ఆ చూసినట్లయితే దాదాపుగా ఆ మనకి మరో మూడు నాలుగు గంటల్లో ఎవరు దుబ్బాక ఎవరు కైవసం చేసుకుంటారు అనేది తెలియదు ధన్యవాదాలు క్రాంతి ఇక యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ముప్పై ఎనిమిది జిల్లాల్లో మొత్తం యాభై ఐదు కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది తూర్పు చెంపారన్ గయా శివన్ బెగుసరై జిల్లాల్లో మూడేసి చొప్పున మిగతా జిల్లాలలో ఒకటి లేదా రెండు చొప్పున కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కోవిడ్ దృష్ట్యా అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ మొదలైంది లెక్కింపు కేంద్రాల్లో మాస్కులను తప్పనిసరి చేశారు శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచారు కౌంటింగ్ కేంద్రాలు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు ఇవి ముగిసిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు కేంద్ర సాయుధ బలగాలు బీహార్ మిలిటరీ పోలీస్ జిల్లా పోలీసులతో స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు మూడంచెల భద్రత కొనసాగుతోంది స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం పంతొమ్మిది కంపెనీల సిఏపీఎఫ్ బలగాలను మోహరించారు కౌంటింగ్ అనంతరం శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా యాభై తొమ్మిది సిఏపీఎఫ్ బలగాలను అందుబాటులో ఉంచారు రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ శాసనసభకు అక్టోబర్ ఇరవై ఎనిమిది నవంబర్ మూడు నవంబర్ ఏడున మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో అధికార జెడియు భాజపా కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేయగా వామపక్షాలు కాంగ్రెస్ వంటి పార్టీలతో కలిసి మహా మహాకూటమిగా బరిలోకి దిగింది చిరాగ్ పాష్వా నేతృత్వంలోని ఎల్జెపి ఒంటరిగా పోటీ చేసింది రెండు వందల నలభై మూడు స్థానాల్లో దాదాపు మూడు వేల ఏడు వందల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ సహా పదకొండు రాష్ట్రాల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా జార్ఖండ్ కర్ణాటక ఒడిషా నాగాలాండ్ మణిపూర్ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు నవంబర్ మూడు ఏడున పోలింగ్ నిర్వహించింది గుజరాత్లో ఎనిమిది యూపీలో ఏడు మణిపూర్లో నాలుగు కర్ణాటక ఒడిషా జార్ఖండ్ నాగాలాండ్లో రెండు చొప్పున తెలంగాణ ఛత్తీస్గఢ్ హర్యానాలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి నాగాలాండ్లో ఉప ఎన్నిక జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్ మొదలైంది నవంబర్ మూడున దక్షిణ అంగామితో పాటు ఫోంగ్రో ఖిప్రే స్థానాలకు ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మణిపూర్లో ఉప ఎన్నిక జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది కోవిడ్ మార్గదర్శకాలు అనుసరిస్తూ ఓట్లను లెక్కిస్తున్నారు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన పదవులకు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో నవంబర్ ఏడున ఉప ఎన్నికలు జరిగాయి ఉప ఎన్నికల వేళ ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఒడిశాలో రెండు స్థానాలకు గత వారం ఉప ఎన్నికలు జరిగే వాటి కౌంటింగ్ జరుగుతోంది కోవిడ్ మార్గదర్శకాలు అనుసరిస్తూ బాలాసోర్ తిర్తోల్ నియోజకవర్గాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు ఈ రెండు స్థానాల్లో పదిహేను మంది బరిలో నిలిచారు హర్యానాలో నవంబర్ మూడునే ఉప ఎన్నిక జరిగిన బరోడా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సాగుతోంది కౌంటింగ్ మొత్తం ఇరవై ఉంటుంది దాదాపు పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకృష్ణ హుడా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది ఓట్ల లెక్కింపు జరుగుతోన్న మోహన సోనిపట్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ముప్పై ఎనిమిది జిల్లాల్లో మొత్తం యాభై ఐదు కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది తూర్పు చంపారన్ గయా శివన్ బెగూసరాయ్ జిల్లాల్లో మూడేసి చొప్పున మిగతా జిల్లాలలో ఒకటి లేదా రెండు చొప్పున కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కోవిడ్ దృష్ట్యా అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది లెక్కింపు కేంద్రాల్లో మాస్కులను తప్పనిసరి చేశారు శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచారు కౌంటింగ్ కేంద్రాలు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు ఇవి ముగిసిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు కేంద్ర సాయుధ బలగాలు బీహార్ మిలిటరీ పోలీస్ జిల్లా పోలీసులతో స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు మూడంచెల భద్రత కొనసాగుతోంది స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం పంతొమ్మిది కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు కౌంటింగ్ అనంతరం శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా యాభై తొమ్మిది బలగాలను అందుబాటులో ఉంచారు రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ శాసనసభకు అక్టోబర్ ఇరవై ఎనిమిది నవంబర్ మూడు నవంబర్ ఏడున మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో అధికార జేడీయూ భాజపా కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేయగా వామపక్షాలు కాంగ్రెస్ వంటి పార్టీలతో కలిసి ఆర్జేడీ మహాకూటమిగా బరిలోకి దిగింది చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి ఒంటరిగా పోటీ చేసింది రెండు వందల నలభై మూడు స్థానాల్లో దాదాపు మూడు వేల ఏడు వందల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ సహా పదకొండు రాష్ట్రాల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా జార్ఖండ్ కర్ణాటక ఒడిషా నాగాలాండ్ మణిపూర్ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు నవంబర్ మూడు ఏడున పోలింగ్ నిర్వహించింది గుజరాత్లో ఎనిమిది యూపీలో ఏడు మణిపూర్లో నాలుగు కర్ణాటక ఒడిషా జార్ఖండ్ నాగాలాండ్లో రెండు చొప్పున తెలంగాణ ఛత్తీస్గఢ్ హర్యానాలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి నాగాలాండ్లో ఉప ఎన్నిక జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్ మొదలైంది నవంబర్ మూడున దక్షిణ అంగామితో పాటు ఫుంగ్రో కిప్రే స్థానాలకు ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మణిపూర్లో ఉప ఎన్నిక జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది కోవిడ్ మార్గదర్శకాలు అనుసరిస్తూ ఓట్లను లెక్కిస్తున్నారు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన పదవులకు రాజీనామా చేసి భాజపాలో చేరడంతో నవంబర్ ఏడున ఉప ఎన్నికలు జరిగాయి ఉప ఎన్నికల వేళ ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఒడిశాలో రెండు స్థానాలకు గత వారం ఉప ఎన్నికలు జరిగే వాటి కౌంటింగ్ జరుగుతోంది కోవిడ్ మార్గదర్శకాలు అనుసరిస్తూ బాలాసోర్ తిర్తోల్ నియోజకవర్గాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు ఈ రెండు స్థానాల్లో మంది బరిలో నిలిచారు హర్యానాలో నవంబర్ మూడునే ఉప ఎన్నిక జరిగిన బరుడా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సాగుతోంది కౌంటింగ్ మొత్తం ఇరవై ఉంటుంది దాదాపు పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకృష్ణ హూడా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది ఓట్ల లెక్కింపు జరుగుతున్న మోహన సోనిపట్ కేంద్రాల్లో మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు జార్ఖండ్లో నవంబర్ మూడున ఉప ఎన్నిక జరిగిన దుమ్కా బెర్మో నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు సాగుతోంది కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు చేశారు సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు దుమ్కాలో పదిహేడు రౌండ్లు లెక్కింపు సాగనుండగా బెర్మోలో పదిహేడు రౌండ్లలో ముగియనుంది దుమ్కాలో పన్నెండు మంది బెర్మోలో పదహారు మంది పోటీ పడ్డారు దుమ్కా బరిలో జార్ఖండ్ ముఖ్యమంత్రి సోదరుడు బసంత్ సోరేన్ బరిలో ఉన్నారు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు లెక్కింపు కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు ఇరవై మూడు రౌండ్లలో ప్రక్రియ కొనసాగనుండగా మూడు గంటల్లోనే ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ నెల మూడో తేదీన ఎన్నిక జరిగింది సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డి బ్లాక్లో లెక్కింపు చేపట్టారు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు లెక్కింపు కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు ఇరవై మూడు రౌండ్లలో ప్రక్రియ కొనసాగనుండగా మూడు గంటల్లోనే ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ నెల మూడో తేదీన ఎన్నిక జరిగింది సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డి బ్లాక్లో లెక్కింపు చేపట్టారు సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పటాంచెరు మండలం పార్టీ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు బాహ్యవలయ రహదారిపై గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది ప్రమాదం ధాటికి సంఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు మృతులు ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించిన పోలీసులు బెంగళూరు నుంచి నాగపూర్కి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు శివ పరీక్ష నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ అవుటర్ రింగ్ రోడ్ పైన కొల్లూరు ఎగ్జిట్ నుండి కొల్లూరు ఎగ్జిట్ నుంచి ఇటు ముత్తంగి వైపు ముత్తంగి సర్కిల్ వైపు మధ్యలో మనకి ఇక్కడ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒక జైలో బండి ఇక్కడ పడిపోయి ఉన్నది దీంట్లో పది మంది ఉన్నారు అని భావిస్తున్నాం దీంట్లో ఆరుగురైతే ఇక్కడ చనిపోయినారు ముగ్గురు ఇంజూర్డ్ ఉన్నారు ఇంకొకరు డ్రైవర్ వివరాలు ఇంకా తెలియదు ఈ బండి మనకు అంటే బెంగళూరు వైపు నుంచి ఉత్తరప్రదేశ్ వైపు పోతున్నట్టుగా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి భావిస్తున్నాం ఇంకా పూర్తి వివరాలు అందాల్సింది ఈ జైలో బండి ఏదో బండిని ఓవర్టేక్ చేస్తూ దేనికి వేరే ముందు పోతున్న బండిని ఓవర్టేక్ చేసే క్రమంలో దానికి అంటే ఆ బండికి రైట్ సైడ్ ఈ జైలో బండికి లెఫ్ట్ సైడ్ డీక్ మనం ఇప్పుడైతే ప్రాథమికంగా భావిస్తున్నాం ఇంకా పూర్తిగా మనం దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది సో ఈ బండి తగలడం వల్ల జైలో ఒక రెండు పల్టీలు కొట్టి దాంట్లో ఉన్నటువంటి ఆరుగురు ఇక్కడ స్పాట్లో చనిపోయినారు ముగ్గురు ఇంజూర్డ్ పర్సన్స్ అయితే క్షేమంగా ఉన్నారు ఇంకా మరి ఆ ముగ్గురు డ్రైవర్ ఉన్నారా లేదా మనం తెలుస్తలేదు వాళ్ళు ఇంకా సరిగా మాట్లాడతలేరు మాట్లాడితే కానీ పూర్తి డీటెయిల్స్ వస్తాయి మోస్ట్లీ అతివేగమై ఉంటుంది పైగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి ఆ డ్రైవర్లు మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు ఆ డ్రైవర్లు వేగంగా వేగంగా పోవడము నిద్రపోవడం ఇలాంటి కారణాలు ఉంటే ఉండవచ్చు మృతదేహాలను మనం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాం ఆ ముగ్గురు క్షేమంగా ఉన్నారు వాళ్ళని పటాన్చెరు చాలా జరిగింది వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది వాళ్ళు క్షేమంగా ఉన్నారు వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు లేదంటే బెంగాల్ చెందిన వాళ్ళు అని భావిస్తున్నాం వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి వివరాలు ఉన్నాయి మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కొందరు అధికారుల చర్యలతో నీరుగారిపోతున్నాయి గుత్తేదారులతో కుమ్మక్కే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద కార్మికుల పొట్ట కొడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో మత్స్యకారులకు న్యాయంగా దక్కాల్సిన మత్తడివాగు ప్రాజెక్టుపై హక్కును అధికారులు అడ్డదారులు గుత్తేదారులకు కట్టబెట్టడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని మత్తవాడి వాగు ప్రాజెక్టులో ఏళ్లుగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు పది కిలోమీటర్ల పరిధిలో లైసెన్స్ కలిగిన గంగపుత్రులందరికీ జలాశయంలో చేపలు పట్టేందుకు అనుమతి ఉంది అయితే మత్స్యశాఖలోని కొందరు అధికారుల చర్యలు పేద కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోంది వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికార యంత్రాంగం గుత్తేదారులకు లీజుకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి పంపించింది మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులే వారి హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి మత్తడివాగు జలాశయంపై దశాబ్ద కాలంగా ఆధారపడి చేపలు పడుతున్న తమను కాదని గుత్తేదారుతో కుమ్మక్కై లీజుకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు రెండు వేల ఎనిమిది నుంచి మత్తడివాగు ప్రాజెక్టులో ఈ లైసెన్స్ పద్దతి ద్వారా చేపలు పట్ల పట్టుతున్నాము ఈ చేపలు పట్టే పద్దతిని ఈ మధ్య ఏడి మత్స్యశాఖ అధికారి గారికి ఏ లైసెన్స్ రినివల్ కోసం వెళ్తే అడిగితే లేదండి దీన్ని లీజుకు చేస్తున్నామని అన్నారు సార్ మరి మాకు అన్యాయం జరుగుతుంది సార్ మరి లీజుకు మీరు ఎందుకు చేస్తారు సార్ ఈ చుట్టుపక్కల గ్రామాలు కలిసి ఈ లైసెన్స్ ద్వారా పద్ధతి ద్వారా పట్టుకుంటున్నారు కదా సార్ మీకు అభ్యంతరం ఏముంది అందరు యథావిధిగా బతుకుతున్నారు లేదండి దీన్ని లీజుకు చేస్తున్నాము అంటే లీజుకు కాంట్రాక్టర్ కు అప్ప చెప్తే వీళ్ళు లబ్ధి పొందుతారు మరి మేము ఎట్లా బతకాలి అధికారులు రాజకీయ నాయకులు అంతా కుమ్మక్కాయి కాంట్రాక్టర్లు కుమ్మక్కి కొత్త కాంట్రాక్టర్ ఇచ్చి ఇప్పుడు లీజ్కి చేస్తామని అంటే మేము ఇన్ని రోజుల నుంచి బతికడం వల్ల బతికిన మూడు వందల యాభై మంది మరి ఇప్పుడు ఎట్లా బతకాలి ఏమున్నా అంటే చేను చెట్లు ఉన్నోడు బతుకుతాడు కానీ మేము రోజు కూలీదారులలో ఎట్లా బతకాలి రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మిక సహకార సంఘాలను బలోపేతం చేయడం కోసం ఏటా వంద శాతం రాయితీతో చేప పిల్లలను సైతం సరఫరా చేస్తోంది ఇందులో భాగంగా ఇటీవల వాగులను ఐదు లక్షల ఎనభై నాలుగు చేప పిల్లలను సైతం వదిలింది మరో నెల రోజుల వ్యవధిలో చేపలు పట్టడం ప్రారంభమవుతుందనుకుంటున్న తరుణంలో అధికారులు పనులను గుత్తేదారుకు అప్పగించే ప్రయత్నం చేస్తుండడం గంగపుత్రులను ఆందోళనకు గురిచేస్తోంది ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న తాము ఇప్పుడు గుత్తేదారు దగ్గర కూలీలుగా చేరాల్సి వస్తోందని వాపోతున్నారు ఈ ఇస్తే మూడు వందల యాభై మంది మీద పుట్టగొట్టినట్టే అంటే మేము కూలి చేసుకుని బతకాల్సిందే ఇక వాళ్ళ దగ్గర ఇది పద్ధతి నడుస్తున్నది ఈ పద్ధతిని మార్చాలని మేము కోరుకుంటున్నాం గంగాపుత్రుల తరపు నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూసినాం ఎవరు అక్కడ ఎవరు మత్స్యకారులు కూడా పట్టుకోవడానికి అది ఇంట్రెస్ట్ చూపించట్లేదు లీజ్ విధానం అంటే నష్టమేముండదు కాకపోతే అది కొంచెం ఏరియా వైజ్ తక్కువ ఉన్నది కాబట్టి అది లీజ్ పద్ధతి అంత ముందు ఇప్పుడు లైసెన్స్ కూడా ఎవరు తీసుకోవట్లేదు దాని మన మత్తడి మత్తడి భాగంలో మత్తడివాగు పరిధిలోని వందలాది మంది కార్మికులు తమ లైసెన్సుల రెన్యువల్ కోసం కార్యాలయానికి వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు ఇది మత్స్యశాఖ అధికార యంత్రాంగం నిర్వాహకం ప్రాజెక్టు పరిధిలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్య కార్మికుల లైసెన్సుని కాదని ఏకంగా రెండు వందల కిలోమీటర్ల పైన దూరంలో ఉన్న కాంట్రాక్టర్ ప్రయోజన కోసం చేస్తున్న కృషి ఫలితంగా ప్రభుత్వం పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న మత్స్యకారుల బతుకు మారని దుస్థితి ఇప్పటికైనా ఉన్నత అధికార యంత్రాంగం స్పందించి మత్స్య కార్మికుల గోడులు వినాలి అధికార యంత్రాంగం చేస్తున్న తప్పిదాన్ని నివారించాలి కెమెరామెన్ మణికేశ్వర్ న్యూస్ హైదరాబాద్ లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నేడు ప్రారంభం కానుంది జవహర్ నగర్ లో నిర్మించిన కేంద్రాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు ఈ కేంద్రంలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్పత్తి చేసే మొదటి ప్లాంట్ అని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు హైదరాబాద్ లో పోగవుతున్న చెత్త నుంచి విద్యుత్ వెలుగులు విరజమ్మే ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి ప్రారంభించనున్నారు ఆగస్టు ప్రారంభించనున్నారుగస్టు ప్లాంట్ ప్రయోగాత్మక పరీక్ష మొదలైంది అధికారిక ప్రారంభానికి ముందే ఒకటి పాయింట్ ఐదు కోట్ల యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది ప్రభుత్వం పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వకపోవడం వల్ల బల్దియా అధికారులు రెండింటిలో ఒక బాయిలర్ ను మాత్రమే మండిస్తున్నారు రోజుకు ఎనిమిది వందల టన్నుల చెత్తను కాల్చి గరిష్టంగా రెండు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేస్తే రోజుకు పదహారు వందల టన్నుల చెత్త బూడిదవుతుంది ప్రస్తుతం జిహెచ్ఎంసీలో రోజుకు ఆరు వేల టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఈ లెక్కన చూసుకుంటే ఇరవై ఏడు శాతం వ్యర్థాలకు పరిష్కారం దొరికినట్టేనని అధికారులు చెబుతున్నారు వెయ్యి డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వద్ద చెత్త బూడిదగా మారుతుంది ఈ వ్యర్థాలను మళ్లీ ఇటుకలు ఇతర వస్తువుల తయారీలో ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సామర్థ్యం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మెగావాట్లు ఏడాదికి నూట డెబ్బై నాలుగు మిలియన్ యూనిట్ల కరెంటు ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో డంపింగ్ యార్డ్ నిర్వహణ సంస్థ రాంకీ ముందుకు సాగుతోంది ఒప్పందం ప్రకారం రాంకీ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును యూనిట్కు ఏడు పాయింట్ ఎనిమిది సున్నా రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే చెత్త మొదట స్థానికంగా ఉన్న పదిహేడు తరలింపు కేంద్రాలకు చేరుతుంది వీటి నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు అయితే దుర్వాసనకు చిరునామాగా మారిన ఈ డంపింగ్ కేంద్రాలను బల్దియా ఆధునికీకరిస్తోంది ఇప్పటి వరకు ఏడింటిలో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు క్రమంగా అన్నిటినీ పరిశుభ్రంగా మార్చి పచ్చదనం పెంపకంతో పాటు సీసీ కెమెరాలు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు తరలింపు కేంద్రాల్లో చెత్తను తడి పొడిగా వేరు చేయడాన్ని తప్పనిసరి చేసి డంపింగ్ యార్డ్ కు పెళ్లే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గిస్తామని అధికారులు పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది ఇందులో గ్రామీణ క్లస్టర్లలో రెండు కాగా పట్టణ ప్రాంతాల్లో అరవై ఉన్నాయి వ్యవసాయ శాఖతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉపాధి హామీ పథకం నిధులతో రైతు వేదికలను చేపట్టారు మొత్తం రెండు వేల ఆరు వందల ఒక్క రైతు వేదికల్లో ఇప్పటికీ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి ఆరు వందల డెబ్బై మూడు రూఫ్ లెవెల్ వరకు పూర్తి కాగా ముప్పై ఐదు లెంటల్ వరకు మిగిలిన పదహారు బేస్మెంట్ స్థాయిల్లో ఉన్నాయి వాటి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది డెబ్బై రెండు శాతానికి పైగా రైతు వేదికలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి ఇప్పటికే కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రారంభాలు పూర్తి చేయాలని ఆదేశించారు నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాల అమలులో విఫలమైన పాకిస్తాన్ వైమానిక సేవలపై నూట ఎనభై ఎనిమిది ప్రపంచ దేశాలు వేటు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం పాక్లో చోటు చేసుకున్న లైసెన్స్ కుంభకోణ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పీఐఏను బ్రిటన్ యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే నిషేధించాయి పాక్ పైలట్లలో ముప్పై శాతానికి పైగా విమానాలు నడిపేందుకు అర్హత లేని వారేనని వారిలో మూడింట ఒకరివి నకిలీ లైసెన్సులని పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ జూన్లో స్వయంగా ప్రకటించారు అదే నెలలో వంద మందిని పొట్టన పెట్టుకున్న కరాచీ విమాన ప్రమాదానికి కూడా పైలట్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది విమాన ప్రయాణికుల భద్రతకు గాను అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐసీఏఓ ఓ సురక్షిత విధానాన్ని ఆమోదించింది ఈ ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పిఐఏను ఐసీఏఓ తీవ్రంగా హెచ్చరించింది